తెలంగాణ సీఈఓ ఎండి సద్దంపై అక్రమ రేషన్ బియ్యం మాఫియాకు 30 మంది దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో సద్దంకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి 8:45 సమయంలో సద్దం ఉపవాస దీక్ష ముగించుకొని కాచిగూడ కామీల వద్ద ఉన్న దిల్ బహర్ హోటల్లో సద్దం తన స్నేహితుడైన రైస్తో కలిసి టీ తాగడానికి వచ్చారు. అదే సమయంలో రేషన్ బియ్యం మూటాకు చెందిన రిజ్వాన్, ఇర్ఫాన్, మహ్మద్ సోహెల్తో పాటు మరో 30 మంది హోటల్కు వచ్చి మా రేషన్ బియ్యం పట్టిస్తావా అంటూ అక్కడ టీ తాగుతున్న సద్దంపై మూకుంబడిగా దాడి చేసి కొట్టారు. అనంతరం సద్దం ఫోన్ లాక్కొని పారిపోయారు. శుక్రవారం రాత్రి గోల్నక్క కొత్త బ్రిడ్జ్ వద్ద అక్రమ రేషన్ బియ్యాన్ని అమర్పేట్ పోలీసులకు తాను సమాచారం ఇచ్చి పట్టించడని కోపంతో పోలీసులు తనపై దాడి చేశారని సద్దం తెలిపారు. ఈ విషయమే సద్దం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దాడి చేసిన నిందితుల కోసం గాలిస్తున్నారు. కేసును ఎస్ఐ రవి దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే మనము నిన్న ఒక అక్రమ బియ్యం దందా రవాణా నడుస్తుందనేసి మనం ఒక కథనం కూడా వేశాము, మరియు నిన్న ఒక గోదాం పైన అంబర్పేట్ పోలీస్ సహకారంతో గోల్నాగర్ సెక్టర్లో ఒక ఆటోను కూడా సీజ్ చేపించాము. అయితే అది దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఏదైతే అంబర్పేట నియోజకవర్గంలో అక్రమ రవాణా చేస్తున్న బియ్యాన్ని, ఏదైతే ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్న బియ్యాన్ని దళారులు మధ్యలో ఏదైతే అక్రమంగా తరలిస్తున్నారనేసి మనం ఒక కథనం రాసినాము. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు నాపై ఏకకాలంలో ఒక 30 మంది రౌడీలు నేను ఒక పొద్దు ఇచ్చిపెట్టి నమాజ్ చదువుకొని వచ్చి టీ తాగుతున్న సమయంలో, నేను ఒంటరిగా ఉన్న సమయంలో, ఒంటరిగా ఉన్నప్పుడు నా పైన ఒకటేసారి 30 మంది దాడి చేశారు. దీనిపై నాకు చాలా గాయాలైనాయి. అయితే వాళ్ళు రక్తం వెళ్ళినట్టు కొట్టలేదు, కానీ బాగా లోపల బాగా నొప్పిలేస్తుంది. అంటే ఒక జర్నలిస్ట్ పైన ఈరోజు అదే నిజాలు నిర్భయంగా రాస్తున్నందుకు ఈరోజు జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నారు. దీనిపై ఏదైతే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు దీనిపై సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనేసి మేము కోరుతున్నాము. మరియు ఈరోజు మనము కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు కూడా చేశాము. ఎవరైతే దుండగులు ఉన్నారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఒక జర్నలిస్ట్కే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఎక్కడ ఉంటుంది అనేసి మేము కోరుతున్నాము.